ఫ్రెండ్స్ మనకి 2018 నుంచి రియల్మీ నుండి అయితే రియల్మీ 1 అండ్ రియల్మీ 2 ప్రో ఇవి రెండైతే చాలా సక్సెస్ అయ్యాయి. అండ్ రియల్మీ U1 కూడా మంచి సెల్ఫీ కెమెరా ఫోన్ అని చెప్పేసి వచ్చింది బడ్జెట్ సెగ్మెంట్లో. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను మీతోటి రియల్మీ 2 ప్రో సక్సెసర్ గురించి మాట్లాడబోతున్నాను, రియల్మీ 3 ప్రో గురించి. రియల్మీ 3 ప్రోలో రియల్మీ 2 ప్రో కంటే ఏమేమి చేంజెస్ చేయాలి, ఏమేమి చేంజెస్ చేస్తే వీళ్ళు ఇంకా బెటర్ ఫోన్ అయితే తీసుకురాగలుగుతారు, మొత్తం ఆల్రౌండర్ ఫోన్ తీసుకురాగలరు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో నా ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను చెప్తాను, నా ఎక్స్పెక్టేషన్స్ అండ్ మీరు వీటిని ప్రిడిక్షన్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో చూస్తున్నాను నా పైన హేమ, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నోస్పీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి రియల్మీ నుండి చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి 2 సిరీస్లో 2 ఫోన్స్ అయితే వచ్చాయి, రియల్మీ 2 అండ్ రియల్మీ 2 ప్రో. సో ఈ వీడియోని కూడా నేను 3 సిరీస్లో 2 ఫోన్లుగా డివైడ్ చేయబోతున్నాను. సో ఎక్కువ దీనిలో రియల్మీ 3 ప్రో గురించి చెప్తాను, రియల్మీ 3 గురించి అయితే ఎక్కువ మాట్లాడను. సో నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ చెప్పొచ్చింది. సో రియల్మీ నుండి అయితే 2 ఫోన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3 సిరీస్లో, రియల్మీ 3 అండ్ రియల్మీ 3 ప్రో అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఏదైతే రియల్మీ 3 ఉందో ఇది కొంచెం లో ఎండ్లో తేవాలి, అంటే రెడ్మీ నోట్ 7కి కాంపిటీటర్గా తేవాలి. రియల్మీ 3 ప్రో వచ్చేసరికి రెడ్మీ నోట్ 7 ప్రోకి కాంపిటీటర్గా తేవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనకు చూసుకుంటే రియల్మీ మనకి బ్యాటరీస్ అనేవి చాలా తక్కువ కెపాసిటీ బ్యాటరీస్ ఇస్తుంది, ఓన్లీ 3500 mAh బ్యాటరీస్ ఇస్తుంది. దీని కాంపిటీటర్స్ రియల్మీ కాంపిటీటర్స్ ఏసెస్ లాంటి కంపెనీ, సామ్సంగ్. సో ఇవి చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ దాకా కూడా వెళ్ళిపోయినాయి. వీళ్ళు రియల్మీ వాళ్ళు మినిమం నెక్స్ట్ వచ్చే సిరీస్ ఫోన్స్లో, రియల్మీ 3 సిరీస్ ఫోన్స్లో మినిమం 4000 mAh బ్యాటరీని అయితే తీసుకురావాలి, అప్పుడే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సో యూజర్కి కొంచెం సాటిస్ఫైబుల్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం రియల్మీ 3 ప్రో గురించి మాట్లాడతాం. రియల్మీ 3 ప్రోలో ఇది హై ఎండ్ మొబైల్ అని చెప్పుకున్నాం కాబట్టి రియల్మీ 3 ప్రోలో 4000 mAh బ్యాటరీతో పాటు మనకి వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకురావాలి, ఎందుకంటే రెడ్మీ తీసుకొచ్చింది రెడ్మీ నోట్ 7లో. సో రెడ్మీ నోట్ 7లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, క్విక్ ఛార్జింగ్ 4+కి అయితే సపోర్ట్ చేస్తుంది, 18W ఛార్జర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో అందుకనే నేను ఫాస్ట్ ఛార్జింగ్ విత్ టైప్ సి పోర్ట్ తేవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఒప్పో ఓన్ ఊక్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది, సో ఆ టెక్నాలజీ అయితే వీళ్ళు తీసుకురావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీళ్ళు బిల్డ్ క్వాలిటీ అన్నమాట. సో ఈ బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ఇప్పుడు నోట్ 7 చూసుకుంటే మనకి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సో ఒరిజినల్ గ్లాస్ ప్యానల్తో వస్తుంది, మనకి పాలికార్బోనేట్ బాడీ అయితే కాదు. సో మనకి రెడ్మీ అయితే ముందుకు వచ్చింది కాబట్టి గ్లాస్ ప్యానల్ తీసుకురావడానికి తక్కువ బడ్జెట్ రేంజ్లో గ్లాస్ ప్యానల్ తీసుకురావడానికి, రియల్మీ కూడా గ్లాస్ బాడీ అయితే తీసుకురావాలి. సో ఎందుకంటే వీళ్ళు చూస్తున్నప్పుడు లుక్స్ మాత్రం రియల్మీ ఫోన్స్ అయితే అదిరిపోతాయి. సో కానీ ఇది చేతిలో పట్టుకుంటున్నప్పుడు మనకి ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది, వెనకాల ప్లాస్టిక్ గ్లాస్ బాడీతో తెచ్చినా కానీ చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఇస్తే ఇంకొచ్చు ప్లస్ పాయింట్ అనే నా ఒపీనియన్. నెక్స్ట్ నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి వీళ్ళు కెమెరాస్ మెజ్ చేయాలి. సో రియల్మీ కెమెరాస్ బాగానే ఉంది, కెమెరాస్ బ్యాడ్ అని మాత్రం నేను చెప్పట్లేదు. సో ఏదైతే వీళ్ళు సెకండరీ కెమెరా తెస్తున్నారో అది కొంచెం 8MP 5MP అట్లా తెచ్చేసి సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్ పెట్టాలి వీళ్ళు. సో వైడ్ యాంగిల్ అండ్ బొకే షాట్స్ కోసం యాక్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది అన్నమాట కెమెరా డిపార్ట్మెంట్లో కూడా రియల్మీ. వీళ్ళైతే వీళ్ళు రియల్మీ త్రీ ప్రోలో వైడ్ యాంగిల్ లెన్స్ తెచ్చి రియల్మీ 3 ప్రోలో వీళ్ళైతే ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకురావచ్చు. సో అంత ఖర్చు అయితే ఏముండదు, ట్రిపుల్ కెమెరా వీళ్ళు బొకే షాట్స్ కోసం ఎట్లనో సెకండరీ కెమెరా 2MP పెడతారు కాబట్టి వీళ్ళు సెకండరీ కెమెరా 5MP వైడ్ యాంగిల్ లేదంటే 8MP వైడ్ యాంగిల్ లెన్స్ అట్లా తెచ్చి ట్రిపుల్ కెమెరా బొకే షాట్స్ కోసం ఒక 2MP కెమెరా తెచ్చినా కానీ సూపర్గా ఉంటుంది. అండ్ చాలామంది 48MP కెమెరాని రియల్మీ 3 సిరీస్లో తెస్తారని అయితే అనుకుంటున్నారు. సో రియల్మీ 3 సిరీస్లో అయితే 48MP అయితే తీసుకురావట్లేదు అని చెప్పేసి మాధవ్ సేత్ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో రియల్మీ CEO అనమాట ఇతను, రియల్మీ ఇండియా CEO మాధవ్ సేత్, మేమేమి 48MP కెమెరా మీద అయితే వర్క్ చేయట్లేదు, మేము మెగాపిక్సెల్ కంటే ఇమేజ్ ప్రాసెసింగ్ని ఇంకా పిక్సెల్ సైజ్ అపెచర్, సో వీటన్నిటి మీద మేమైతే కాన్సన్ట్రేట్ చేస్తాము, మెగాపిక్సెల్స్ మీద మేము కాన్సన్ట్రేట్ చేయము అన్నట్టుగా ఇతనైతే రిప్లై ఇచ్చాడు. ఇతను ట్విట్టర్లో అడిగిన ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్కి ఒక క్యూఎన్ఏ వీడియో లాగా చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తుంటాడు. సో ఆ వీడియోలో ఇదనైతే ఇట్లా చెప్పాడు. ఆ వీడియో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు అయితే వీడియో చూడొచ్చు. నెక్స్ట్ నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి ఇది రియల్మీ 3 ప్రో మీద. సో రియల్మీ 3 ప్రో ఇప్పుడు మనకి ఒప్పో K1 చూడొచ్చు, ఒప్పో K1 17,000లో వీళ్ళు
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే తెచ్చారు విత్ ఆమ్లెట్ స్క్రీన్. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలంటే ఆమ్లెట్ స్క్రీన్ కావాలి. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసాను, ఆ వీడియో మీరు చూడబోతారు. ఇంకా కాత్రలో వేస్తున్న అక్కడి నుంచి కూడా ఆ వీడియో అయితే చూడవచ్చు, ఖచ్చితంగా వీడియోని చూడండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ పెద్ద ఏమైనా డౌట్ ఉంటే, సో నేను అనుకుంటున్నాను ఏంటంటే రియల్మీ 3 ప్రోలో వీళ్ళైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో ఇది ట్రూ అవుతుందో లేదో నాకు మాత్రం తెలియదు, నేనైతే అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇది. సో నెక్స్ట్ ఫైనల్ ఎక్స్పెక్టేషన్ నాకు ప్రాసెస్ మీద ఉంది. సో రెడ్మీ నోట్ 7 చూసుకుంటే మనకి 660 and 675 ప్రాసెస్తో తీసుకొచ్చింది నోట్ 7 అండ్ నోట్ 7 ప్రోలో. సో ఇప్పుడు రియల్మీ 3 ఏదైతే ఉందో అది రెడ్మీ నోట్ 7 కాంపిటీటర్, రియల్మీ 3 ప్రో ఏదైతే ఉందో అది రెడ్మీ నోట్ 7 ప్రో కాంపిటీటర్. సో ఇప్పుడు ఏదైతే రియల్మీ 3 ఉందో, సో దీనిలో వీళ్ళు తీసుకొస్తే మినిమం P70 ప్రాసెసర్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 660 ప్రాసెసర్ ఉంది రెడ్మీ నోట్ 7లో. మినిమం వీళ్ళు P70 ప్రాసెసర్ అయితే తీసుకురావాలి. సో నాకు తెలిసి వీళ్ళు మీడియాటెక్తో వెళ్తే మాత్రం P70 కాకుండా P90కి వెళ్ళినా మనం అయితే ఆశ్చర్యపోను అవసరం లేదని నా ఒపీనియన్ అయితే ఉంది. సో P90 వీళ్ళు రియల్మీ 3 ప్రోలో తెస్తారా రియల్మీ 3లో తెస్తారా? సో P90 వీళ్ళు మ్యాక్సిమం ఇది P90 వచ్చేసరికి మనకి కిరిన్ 710 కాంపిటీటర్. సో ఇప్పుడు P90 వీళ్ళు రియల్మీ 3లో అయితే తీసుకురారు అనే నా ఒపీనియన్, ఎందుకంటే P90 స్నాప్డ్రాగన్ 710 కాంపిటీటర్ అనమాట. సో వీళ్ళు తెస్తే P90 ప్రాసెసర్ని రియల్మీ 3 ప్రోలో తెస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కానీ ఎవరైతే వీళ్ళు అక్కడ రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేసరికి మనకి 675 ప్రాసెసర్ అయితే ఉంది. సో వీళ్ళు అగ్రెసివ్గా తేవాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళు 710 ప్రాసెసర్కి అయినా వెళ్ళొచ్చు, లేదంటే P90 ప్రాసెసర్కి అయినా వెళ్ళొచ్చు. 710 P90 ఆర్ 675 ఈ ప్రాసెసర్లు అయితే రియల్మీ 3 ప్రో అయితే రావచ్చు అని నా ఒపీనియన్ అనమాట. సో అండ్ లాస్ట్ వచ్చేసరికి నాకు రియల్మీ సపరేట్ UIతో అయితే రావాలి. రియల్మీ సపరేట్ UI కొంచెం మోడిఫికేషన్స్ చేసి అయితే రియల్మీ UI అయితే రావాలి, కొంచెం లైట్ UIలా తీసుకురావాలని నా ఒపీనియన్ అనమాట. అండ్ రియల్మీ 3 వచ్చేసరికి మనకి 12K 10K సెగ్మెంట్లో రావాలని నా కోరిక. అండ్ రియల్మీ 3 ప్రో వచ్చేసరికి 15K లో కానీ 15K అప్పర్ కానీ, సో ఇట్లా రావాలని నా ఒపీనియన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 3 ప్రో మీద 3 మీద అయితే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే. సో మీరే అనుకుంటున్నారు రియల్మీ 3 అండ్ 3 ప్రో గురించి నా ఎక్స్పెక్టేషన్స్ మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ రెడ్మీ నోట్ 7 గురించి 48 మెగాపిక్సెల్ కెమెరా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో నేను ఇక్కడ కార్డ్స్లో వేసాను, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని పట్టిన కదా దాని మీద క్లిక్ చేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో చేస్తాను అంటే తెలిసి నేమే సరిగ్గా. హ్యావ్ ఎ నైస్ డే.